నైజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఒక వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారులు విఫలమైనారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధంపై జరుగుతున్న సమావేశంలో ఆయన వచ్చి మున్సిపల్ అధికారులు సమస్యలపై నిలదీశారు.